నన్ను గుండెల్లో పెట్టుకున్న గిరిపుత్రులకు అభిమానంతో చిక్కటి చిరునవ్వులతో ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి నా చిట్టి తల్లులు నా చిట్టి పిల్లలకు కూడా ముందుగా నిండు మనసుతో మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు ఏ తల్లైనా కూడా ఏ తండ్రైనా కూడా తమ పిల్లలు తమకంటే గొప్పగా ఉండాలని తాను పడిన కష్టాలు తమ పిల్లలు ఆ పరిస్థితి ఆ పిల్లలకు రాకూడదు అని ఏ తల్లి ఏ తండ్రైనా కూడా కోరుకుంటారు వచ్చే తరం మనకంటే బాగుండాలని మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పోటీని ఎదుర్కొని నిలబడేలా ఆ సవాళ్లను మన బిడ్డలు తట్టుకొని నిలబడాలని ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలి అని గట్టి సంకల్పంతో ఈ నాలుగు సంవత్సరాలుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది అందులో భాగంగానే ఈ రోజు ఈ అమ్మ ఒడి అనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం 10 రోజుల పాటు ప్రతి మండలంలోనూ కూడా పండుగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమం ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకుంటారు ఆ అక్క చెల్లెమ్మలతో పాటు ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆ సంతోషంలో మమేకమవుతారు తమ పిల్లలను బడికి పంపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా నిండు మనసుతో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఒకటో తరగతి నుంచి 12వ తరగతి దాకా చదివిస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు అక్షరాల 42,62,000 మంది నా అక్క చెల్లెమ్మలకు తద్వారా 83,15,000 మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల 6,393 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి ఈ 10 రోజుల పండుగ వాతావరణంలో జమ చేయడం జరుగుతుంది అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని ఎయిడెడ్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు జూనియర్ కాలేజీల విద్యార్థుల అందరి తల్లులకు కూడా ఈ అమ్మఒడి వర్తింపజేస్తా ఉన్నాం ఈ అమ్మఒడి అని ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 26,067 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి ఈ ఒక్క స్కీమ్ తోనే ఈ ఒక్క స్కీమ్ తోనే ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క స్కీమ్ తోనే బటన్ నొక్కి ఈ 4 ఏళ్లలోనే నా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా
ఎలాంటి వివక్షకు చోటు లేకుండా నేరుగా 26,000 కోట్ల రూపాయలు ఇచ్చాము బటన్ నొక్కటము అంటే ఇది బటన్ నొక్కటము అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పండి అని కోరుతా ఉన్నా మీ అందరితో దీన్ని బటన్ నొక్కడము అని అంటారు అని ఇది తమ పిల్లల భవిష్యత్ కోసం ఇది తమ పిల్లల్ని చదివించుకునేందుకు తమ పిల్లల్ని బడికి పంపించినందుకు ఆ బడులకు పంపించి 75% అటెండెన్స్ ఆ బడులల్లో తమ పిల్లలకు ఉంటే చాలు ఆ తల్లులకు మనందరి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం ఈ 26,000 కోట్ల రూపాయలు అది కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాలల్లో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉంది ఈ కార్యక్రమం డెబ్బై ఏళ్ల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కేవలం మీ అన్న ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతా ఉంది జరుగుతా ఉంది ఇక మీదట కూడా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా తల్లులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా బడికి పంపించమని చెప్పి ప్రతి తల్లిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈరోజు మనం ఇస్తా ఉన్న ఈ అమ్మఒడి అనే ఒకే ఒక కార్యక్రమమే కాకుండా ఈ 4 ఏళ్ల కాలంలోనే మీ ప్రభుత్వంగా మీ పిల్లల బాగుకోరే ప్రభుత్వంగా విద్యారంగంలో ఈ 4 సంవత్సరాలలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో అన్న మాట అన్నవి 4 మాటల్లో చెబుతాను ఈ 4 సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే బడులు ప్రారంభం మొదలు కాగానే చాలు మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి పిల్లాడి చేతిలోనూ ప్రతి పాప చేతిలోనూ పెడతా ఉన్నాము ఈ 4 సంవత్సరాల కాలంలోనే క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితి గతంలో చూశాం కానీ ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడినవి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే మూడవ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ టోఫుల్ ఎగ్జామ్స్ లో కూడా మన పిల్లలు చక్కగా మాట్లాడాలి చక్కగా ఇంగ్లీష్ను అర్థం చేసుకునే పరిస్థితి రావాలి మన పిల్లలు రేపొద్దున విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలి గ్లోబల్ సిటిజన్స్గా మన పిల్లలు తయారు కావాలి అని 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ లో
ప్రిపరేషన్ కోసం కరికరంలో కూడా తీసుకొచ్చింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో తెలుగు మీడియంలో మాత్రమే పాఠాలు చెప్పే స్కూళ్ళల్లో ఈ రోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి కూడా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి పిల్లలు అలా ఎలా ఎదగాలి అని చెప్పి ఆలోచనలు జరుగుతా ఉన్నవి కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు రెండు పక్కన పక్కనే పిల్లలకు చక్కగా అర్థమయ్యేందుకు మొట్టమొదటిసారిగా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడమే కాకుండా బైజూస్ కంటెంట్ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం కూడా ఈ నాలుగు సంవత్సరాలలోనే మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటలైజ్ చేసి ఆ ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పీలు తీసుకొచ్చి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకొచ్చి పిల్లలకు సులభంగా చదువులు అర్థమయ్యే మాదిరిగా డిజిటల్ బోధనను స్కూల్స్లోకి తీసుకొచ్చింది ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఈ డిజిటల్ బోధన తీసుకొస్తా ఉన్నది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రోజుకొక మెనూతో రోజుకొక మెనూతో ఒకే రకమైన తిండి తినలేరు పిల్లలు ఆ తిండి కూడా న్యూట్రిషియస్గా బాగా ఉండాలి అని రోజుకొక మెనూతో చివరికి పిల్లలకు చిక్కీ రాగి జావా కూడా తీసుకొచ్చి గోరు ముద్దగా దానికి నామకరణం చేసి నా పిల్లలకు మంచి భోజనం ఉండాలి అని ఆలోచన చేసిన ప్రభుత్వం కూడా మీ జగన్ మామ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలు ఎదగాలి ఎదిగేటప్పుడు ఆ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎదిగేటప్పుడు వాళ్ళ మెదడు ఎదగాలి అని అంటే సరైన పోషణం ఉండాలి సరైన తిండి ఉండాలి అని ఆలోచన చేసి అంగన్వాడీల్లో సైతం మార్పులు తీసుకొస్తూ అంగన్వాడీల్లో గర్భిణీలు బాలింతలు పిల్లలకు సంపూర్ణ పోషణం అమలు చేస్తూ ఉన్నాం అదే గిరిజన ప్రాంతాల్లో అయితే సంపూర్ణ పోషణం ప్లస్ కూడా అమలు చేస్తూ ఉన్నాం ఇది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మార్చి ఆ పాఠశాలల రూపురేఖలు అక్షరాల 45,000 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు తీసుకొచ్చాం రూపురేఖలన్నీ కూడా సమూలంగా కూడా మారుస్తా ఉన్న పరిస్థితి ఇది జరుగుతూ ఉన్నది కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ 8వ తరగతి పిల్లలకు
ఆ పిల్లలతో పాటు ఆ టీచర్లకు ఇద్దరికి కూడా ఆన్లైన్ లోను ఆఫ్లైన్ లోను కూడా రెండింటిలోను కూడా పని చేసే విధంగా వారికి ట్యాబ్స్ అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నా ఆ ట్యాబ్స్ అందించడం కూడా ఎప్పుడో తెలుసా అది మీ మేనమామ పుట్టిన రోజున మీతో పాటు ఆ ఆనందాన్ని పంచుకునేట్టుగా ఆడపిల్లల కోసం స్వేచ్ఛ అనే పథకాన్ని తీసుకొచ్చాం అమలు చేస్తా ఉన్నాం ఇక పెద్ద చదువులు పేద పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చి పెద్ద చదువులు చదువుకునే దానికి ఏ పిల్లాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ తల్లి తండ్రి తమ పిల్లల్ని చదివించుకునేందుకు అప్పులపాలయ్యే పరిస్థితి అంతకన్నా రాకూడదు అని ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసి ఆ పిల్లల గురించి ఆలోచన చేసి పెద్ద చదువుల కోసం 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో జగనన్న విద్యా దీవెనగా ప్రతి పిల్లల ప్రతి పిల్లాడికి కూడా ప్రతి పాపకు కూడా తోడుగా ఉండే అడుగులు వేసిందది కూడా ఆ అడుగులు పడతా ఉన్నవి కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చదువులు ఒకటే కాదు పిల్లలు ఆ మెస్ ఖర్చులు ఆ తల్లిదండ్రులు ఆ హాస్టల్ ఖర్చులు ఆ మెస్ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితులనే ఉంటారు ఆ హాస్టల్ ఖర్చులు ఆ మెస్ ఖర్చులు ఆర్థిక సహాయం కూడా వాళ్ళ నెత్తిన భారం కాకూడదు అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లిదండ్రుల కోసం ఆరాటపడి ఆ పెద్ద చదువులు చదువుతూ ఉన్న ఆ పిల్లలకు వసతి దీవెన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి మన పిల్లలు రేపొద్దున సత్య నాదెళ్లతో పోటీ పడాలి ఒక సత్య నాదెళ్ల కాదు ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి విదేశీ చదువులు చదవాలి అని అంటే షాక్ కొట్టే మాదిరి రేట్లుంటాయి చదవలేని పరిస్థితి ఉండకూడదు అని ప్రపంచంలోనే టాప్ కాలేజెస్ ప్రపంచంలోనే టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఆ టాప్ 350 కాలేజెస్లో ఏ పిల్లాడికి ఏ పాపకు సీటు వచ్చినా సరే 1,25,00,000 వరకు పూర్తి ఫీజులు భరించడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆ స్టాన్ఫోర్డ్ గురించి మాట్లాడినా ఆ కార్నెగీ మిలన్ గురించి మాట్లాడినా ఆ పెద్ద పెద్ద కాలేజీల గురించి ఏది మాట్లాడినా కూడా అక్కడ ఫీజులు చూస్తే 80 లక్షలు 90 లక్షలు ఫీజులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పిల్లలకు తోడుగా ఈరోజు ఆ ఫీజులు 1,25,00,000 పర్వాలేదు మీకు సీటు వస్తే చాలు చదివించడానికి మీ మేనమామ ఉన్నాడు అని భరోసా ఇస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వం